ప్రేమ అన్న పదానికి రెండు అక్షరాలు, కానీ మీరు నాపైన చూపించినటువంటి ప్రేమ అనంతం. నేను సురేష్, మీ ప్రేమకు బానిస. ట్రైగ్రాఫ్ క్యారెక్టర్స్ లేదా మనం దీన్ని సీక్వెన్సెస్ అని కూడా అనొచ్చు. సో ట్రైగ్రాఫ్ క్యారెక్టర్స్ పేరులోనే మీరు బాగా గమనించుకుంటే ట్రై అని ఉంది. ట్రై అంటే ఏంటి? త్రీ అనమాట. సో ట్రై అనేది మనకు ఆల్రెడీ తెలుసు, మన యొక్క సాంస్కృత్ అనేటువంటి లాంగ్వేజ్ నుండి దీన్ని డిరైవ్ చేశారు. సో ట్రై అంటే త్రీ అనమాట. అందుకోసమే మనం త్రివర్ణ పతాకం అని అంటాం అనమాట. ఓకే కదా. సరే, దాని గురించి కాసేపు పక్కన పెడితే ఇప్పుడు మనం ప్రోగ్రామింగ్ చేస్తుంటాం అనమాట. సో ప్రోగ్రామింగ్ చేస్తున్నప్పుడు కొంతమంది కీబోర్డ్స్లో అన్ని క్యారెక్టర్స్ ఉండకపోవచ్చు అనమాట. ఒకవేళ ఉండలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేసుకోవచ్చు అనుకోని అంటే ఇటువంటి ట్రైగ్రాఫ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకే, సి ఫర్ ఎగ్జాంపుల్, మీ యొక్క కీబోర్డ్లో హ్యాష్ అనేటువంటి ఈ యొక్క సింబల్ వర్క్ అవ్వట్లేదు అనుకుందాం. ఓకే, లేదో లేదంటే వర్క్ అవ్వట్లేదు అనుకుందాం. సో అటువంటప్పుడు మన ప్రోగ్రామ్ని ఏ విధంగా రాయగలం? ఎందుకంటే మన యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేదే హ్యాష్ అనేటువంటి సింబల్తో, అంతే కదా. సో ఒకవేళ మీ యొక్క కీబోర్డ్లో బై మిస్టేక్ ఇది పనిచేయట్లేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేయగలరు అనుకోనంటే కంగారు పడక్కర్లేదు, ట్రైగ్రాఫ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఈ యొక్క హ్యాష్ అనే సింబల్ని మనం question mark is equal to అని రాసామనుకోండి, ఆటోమేటిక్గా ఇది హ్యాష్ కింద కన్వర్ట్ అయిపోతుంది అనమాట. అయితే ఇప్పుడు మీరు నాకు ఒక క్వశ్చన్ అడగవచ్చు, ఒకవేళ మన యొక్క కీబోర్డ్లో క్వశ్చన్ మార్క్ పనిచేయకపోతే ఏం చెయ్యాలి అనేది మంచి క్వశ్చనే. కాకపోతే మీరు ఏం చేయాలి అనుకోనంటే మీ యొక్క కీబోర్డ్ని మార్చేయాలన్నమాట. ఎందుకంటే ఏ కీ పనిచేయకపోతే మరి ప్రోగ్రామ్ ఏ విధంగా చేస్తాము? ఓకేనా. సో చిన్న జోక్ అనమాట, సీరియస్గా తీసుకోకండి. ఓకే, ఇప్పుడు మనం ట్రైగ్రాఫ్ సీక్వెన్సెస్ని ఏ విధంగా రాయాలి అని చూద్దాం అనమాట. ప్రతి ట్రైగ్రాఫ్ సీక్వెన్స్లో కూడా మనకి మూడు క్యారెక్టర్లు ఉంటాయి, అది మనకు ఆల్రెడీ తెలుసు ఎందుకంటే ట్రై అన్నాం కాబట్టి. సో ఈ యొక్క మూడు క్యారెక్టర్లో ఫస్ట్ రెండు కూడా క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి అనమాట, టూ క్వశ్చన్ మార్క్స్ ఫాలోడ్ బై అనదర్ క్యారెక్టర్ అనమాట, ఈ విధంగా. ఓకే, ఇప్పుడు హ్యాష్ అనేటువంటి సింబల్ మనకు కావాలి అంటే రెండు క్వశ్చన్ మార్కులు ఇజ్ ఈక్వల్ టు రాస్తామన్నమాట. అలా కాకుండా బ్యాక్ స్లాష్ క్యారెక్టర్ మనకు కావాలనుకోండి, ఈ విధంగా రెండు క్వశ్చన్ మార్కులు ఫార్వర్డ్ స్లాష్ రాస్తామన్నమాట. అలా కాకుండా క్యారెట్ సింబల్ కావాలి లేదా ఈ పవర్ సింబల్ కావాలి అంటే రెండు క్వశ్చన్ మార్కులు పైన సింగిల్ కొటేషన్ అనమాట. ఈ విధంగా డిఫరెంట్ డిఫరెంట్ ట్రైగ్రాఫ్ సీక్వెన్సెస్ని మనం ఉపయోగించుకుంటే వాటికి ఈక్వలెంట్ ఈ వాల్యూస్ అనేవి మనకు వస్తాయన్నమాట. అయితే ఇవి మరీ అంత ఇంపార్టెంట్ కాదనమాట, ఇప్పుడు వీటిని ఎవ్వరూ ఉపయోగించట్లేదు. ఓకేనా. ఇప్పుడు మన యొక్క ముందు ప్రోగ్రామ్ని ఈ యొక్క ట్రైగ్రాఫ్ సీక్వెన్సెస్లో రాయాలి అంటే ఈ విధంగా రాసుకోవచ్చు అనమాట. ఓకేనా. ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ యొక్క హ్యాష్ బదులు నేను రెండు క్వశ్చన్ మార్కులు ఈజ్ ఈక్వల్ టు రాశాను, అండ్ ఎక్కడెక్కడైతే హ్యాష్ ఉందో ప్రతి దగ్గర కూడా నేను చేంజ్ చేశాను అనమాట. ఓకే, ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్ని మీరు కోడ్ బ్లాక్స్లో రాసి ఎగ్జిక్యూట్ చేశారనుకోండి, ఎగ్జిక్యూట్ అవ్వాలి, కానీ కోడ్ బ్లాక్స్కి మనం చెప్పాలన్నమాట నేను ట్రైగ్రాఫ్ సీక్వెన్సెస్ని ఉపయోగిస్తున్నాను అని చెప్పాలన్నమాట. ఆ విధంగా మీరు చెప్పారనుకోండి ఆటోమేటిక్ ఇది వర్క్ అయితే అవుతుంది అనమాట. కానీ ఇది మరీ అంత ఇంపార్టెంట్ కాదు కాబట్టి దాని గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేయడం లేదనమాట. ఓకేనా. తరువాత వచ్చేసి సి టోకెన్స్ గురించి డిస్కస్ చేసుకుందాం.